हेलो अंडी, वेलकम टू अवर चैनल प्रियसखी। रोटीन इडली काकुंडा इला कलरफुल गा पेसरलतो ओकसारी इडली ट्राई चेयंडी, चाला बागुंटुंदी। टेस्ट की टेस्ट अंड हेल्थ की हेल्थ रेंडु बेनिफिट्स उंटाई इडलीलो। अंड इडली अनगाने इदी मनमु मुंदे पप्पु नानबेट्टी पिंडी रुब्बुकोनि रेडी चेसुकोवाल्सिन अवसरं लेदंडी, इंस्टेंट गा चेसुकोवच्चु। अंटे मनकु 10-15 निमिषाल्लो इडली रेडी अयिपोतुंदी। मरी इडली रेडी चेसुकोवडं कोसं नेनु ओक कप्पु बొంబాయి రవ్వ తీసుకున్నాను। ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని ఒక గిన్నెలోకి తీసుకొని, ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే రవ్వని, అదే కప్పుతో ఒక కప్పు పెరుగు, ఒక హాఫ్ కప్పు నీళ్లు కూడా తీసుకోవాలి। ఇవన్నీ రవ్వలో ఎక్కడ ఉండకట్టకుండా నీట్గా కలుపుకోవాలి। కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి। ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। రవ్వ నానుతుంది, ఈ 10 నిమిషాల లోపు మనము వేరే ప్రాసెస్ చూద్దాము। దీంట్లో పోపు రెడీ చేసుకుందాం। దానికోసం స్టవ్ పైన పాన్ పెట్టి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి। ఇవి కాస్త చిటపటమన్నాక దీంట్లో ఒక స్పూన్ శనగపప్పు, ఒక 10-12 జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఒక నిమిషం పాటు వేగాక దీంట్లో వన్ టీ స్పూన్ వరకు మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి। ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చండి। పోపు వేగుతున్నప్పుడే ఇది బాగా దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం దీన్ని। 10 మినిట్స్ అయ్యింది, రవ్వ కూడా బాగా నానిపోయింది చూడండి, కొంచెం బ్యాటర్ గట్టిగా అయ్యింది। ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న పెసర్లు వేసుకోవాలి। ఇవి ఒక 1/2 కప్పు వరకు ఉంటాయి, కాస్త ఉప్పు వేసి ఉడికించిన పెసర్లు ఇవి। అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను కారం కోసం। ఇంకా టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి। నేను పెసర్లలో ఉప్పు వేశానండి, ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్కి సరిపడా ఉప్పు వేస్తే సరిపోతుంది। అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు కూడా ఇందులో వేసుకోవాలి। నేను కారం కోసం మిరియాల పొడి వాడానండి। ఇష్టం లేని వాళ్ళు పోపులో పచ్చిమిర్చి ముక్కలైనా వేసుకోవచ్చు, లేదంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేస్తున్నాను, ఇష్టం ఉంటే క్యారెట్ తురుము, ఉడికించిన బీన్స్, ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు। నేనైతే కూరగాయలు ఇప్పుడు ఏమీ వేయలేదు। బ్యాటర్ ఇలా కలుపుకోవాలండి। ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సోడా వేస్తున్నాను, కాస్త నీళ్లు వేసి కలుపుకోవాలి సోడా కరిగేలా। ఇది ఇన్స్టెంట్ ఇడ్లీ కాబట్టి నేను సోడా వేస్తున్నాను, లేదు ఇడ్లీ పిండి ఉంటే గనుక సోడా అవసరం లేదండి। ఈ పోపు పెసర్లు వేసి ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు। ఇన్స్టెంట్ ఇడ్లీ అని సోడా వేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్కి నేను ముందే ఆయిల్ రాసి పెట్టాను, దీంట్లో జీడిపప్పు ముక్కలు ఇంకా కొన్ని ఉడికించిన పెసర్లు వేస్తున్నాను। ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, జస్ట్ కలర్ఫుల్గా కనిపించడం కోసం వేస్తున్నాను, లేదు ఇది పని అనుకుంటే ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు। ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి। నేను ముందే స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టి నీళ్లు పోసి పెట్టానండి। నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే ఇడ్లీ ప్లేట్ పెడితే మనకు ఇడ్లీలు బాగా పొంగుతాయి। పైనుండి మళ్ళీ కొన్ని ఉడికించిన పెసర్లు వేస్తున్నాను। ఇప్పుడు ఇవి మరుగుతున్న నీళ్లు ఉన్న ఇడ్లీ కుక్కర్లో ఈ ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి। 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత మూత తీయాలండి। అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఇడ్లీలు పొంగి సాఫ్ట్గా వస్తాయి। మొత్తం 15 మినిట్స్ అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ అవుతుంది చూడండి, బాగా ఉడికాయి। ఇలా చేతికి అంటుకోకుండా వస్తే మనకు పర్ఫెక్ట్గా ఇడ్లీ కుక్ అయినట్టు। ఇప్పుడు వీటిని ప్లేట్లో నుండి, ఇడ్లీ ప్లేట్లో నుండి తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని, మనం మామూలుగా తినే ఇడ్లీ చట్నీ ఏ చట్నీ అయినా, అంటే పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటో చట్నీ, ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి। రొటీన్ ఇడ్లీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అండ్ కలర్ఫుల్గా ఉంటాయి।
మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.